ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి అనేది చాలా హేయమైన చర్య. చాలా దీన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఖండించాలి, పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే మహిళల మీద దాడి చేసే సంస్కృతి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, ఇది చాలా బాధాకరమైన విషయం. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారా? అందులో మహిళ అని కూడా చూడకుండా, మహిళలను చూడకుండా ఇవాళ దాడి చేపించడం అనేది చాలా బాధాకరమైన ఘటన. ఈరోజు మహిళా పక్షపాతి అని చెప్పుకుంటున్నారు, మహిళలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఇదేనా అండి నిజంగా? మహిళలకు మాయమాటలు చెప్పి వంచి ఈరోజు గద్దెకెక్కి మహిళలకు 2500 అన్నాడు, మహిళలకు స్కూటీ అన్నాడు, ఇంకా కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయల నగదు తులం బంగారం అన్నాడు. ఎక్కడ పోయినాయండి ఇవన్నీ? అబద్దాలు చెప్పి గద్దెకెక్కి ఈరోజు మళ్ళా మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చాలా ఇది బాధాకరమైన ఘటన. ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి అనేది నిజంగా చాలా అసలు పార్టీలకు అతీతంగా కూడా. మహిళలు దీన్ని ఖండించాలి డెఫినెట్ గా. ఇలా ఉమెన్ కమిషన్ అనేది ఎక్కడ పోయింది? చిన్న చిన్న వాటికే నోటీసులు పంపే ఉమెన్ కమిషన్ ఇలా ఉమెన్ మీద దాడి జరిగితే మాట్లాడతలేదు, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. డెఫినెట్ గా దీని మీద స్పందించాలే. నేను వెళ్ళి ఉమెన్ కమిషన్ లో ఫిర్యాదు చేస్తున్న డెఫినెట్ గా వాళ్లకు బాధ్యులైన వారిని శిక్షించాలే, తప్పకుండా కూడా మహిళల పక్షపాతి అని చూపించాలి, మాటల్లో కాదు చేతల్లో చూపించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా.